అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు చెప్పింది దాని లక్షణం అయిండొచ్చు, నులు పురుగులు పెరిగినంత వల్ల చర్మం మీద దొద్దులు రావడం, చిరచరగా ఉంటారు పిల్లలు, చిరచరలు ఆడుతుంటారు, ప్రతిదానికి పేచీలు పెట్టడం. అలాగే రాత్రిపూట పడుకున్నప్పుడు నిద్రలో ఆ లెటర్ని వెళ్ళే మార్గం ఉండదు కదా, మనం యానస్ అంటామే, అక్కడ గీక్కుంటూ ఉంటారు, దురద వస్తుంది. అలా ఏంటంటే పిల్లలకి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళు గోల్డ్ పెట్టి అక్కడ గీక్కోకుండా డ్రైర్ వేసారనుకోండి, ఆ వేస్తే ఏమవుద్దండి, అక్కడ డైరెక్ట్గా టచ్ అవ్వదు కాబట్టి వీళ్ళు అక్కడ గీక్కుని మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు. మీరు పాప సుమారుగా 7 ఏళ్ళు అన్నారు కాబట్టి అప్పుడప్పుడు మీరే ముద్దుగా అమ్మా కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టమంటే ఆ కొండలో ముంచడమో బిందులో ముంచడమో చేస్తుంటారు వీళ్ళు. అందుకని ముఖ్యంగా పిల్లలకి చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు పాప అంటున్నారు కాబట్టి అది 100 mg ఉంటుందండి, మెబండజోల్ అని ఉంటుంది, మెబండజోల్. పాప బరువు బాగానే ఉంటుందా, మామూలుగా ఏమైనా అండర్ వెయిట్? ఆ వెయిట్ బాగానే ఉంటే ఆ మెబండజోల్ తీసుకొచ్చేసి 100 mg 4 పూటలు అయ్యింది. లేదనుకుంటే అల్బెండజోల్ 400 mg తెచ్చి సగం ముక్క చప్పరించమనండి. అది ఒక సగం ముక్క చప్పరించిన తర్వాత 7 ఏళ్ళు అంటున్నారు కాబట్టి అది 6 ఏళ్ళు లోపు అయితే మాత్రం అల్బెండజోల్ వేయకూడదండి. ఇవన్నీ కాకుండా ఏంటంటే బా అంటే 7 ఏళ్ళు కూడా కాకుండా కొంచెం అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వేయకూడదు అంత పవరు. చక్కగా హోమియోలో సీనా అనే మందు ఉంటుందండి పిల్లలకి, ఆ వర్మాసీన్ అని చెప్పేసి ఇంకో మందు కూడా ఉంటుంది నులుపులు, అన్ని రకాల నులుపులు పిల్లల్లో పోవడానికి. ఆ హోమియోలో కూడా ట్రై చేయండి, అక్కడ మంచి మందులు ఉంటాయి, పిల్లలకి చక్కగా తీతీగా ఉంటాయి కాబట్టి చప్పరిస్తారు. అంటే నేను ప్రతి చోట్ల హోమియో మందులు ఆయుర్వేద మందులు దొరకవు కాబట్టి, ప్రతి చోట ఇంగ్లీష్ మందులు దొరుకుతాయి కాబట్టి అవి చెప్తున్నా నేను. మనకు చక్కగా వేపల్లు ఉంది, లేకపోతే మనం సునాముఖి ఆకు ఉంది, రసం పెట్టుకునేప్పుడు తాగినా కూడా మొత్తం నులు పురుగులన్నీ వెళ్ళిపోతాయి పిల్లల్లో. అందుకని ఏంటంటే ఆ హోమియో మందులు అయితే కాస్త తీతీగా ఉంటే పిల్లలు చప్పరిస్తారు. ఆ నులు పురుగులకు మందులు ఏమంటే ఏ హోమియో షాప్కి వెళ్ళి అడిగినా ఇస్తారు. ఈ ముందే ఉన్నా లేకపోయినా కూడా పిల్లలకు వేయడం మంచి పని చేయండి. ఇంకొక విషయం, లెటర్ని ఎంతమంది అయితే మీరు వాడుతున్నారో ఇంట్లో ఉన్న సభ్యులు, అంతమంది మీరు డివామింగ్ చేసుకోండి, అంటే నులు పురుగులకు మందు వేసుకోండి. ఆ డాక్టర్ గారు మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి ఆయన సలహా ప్రకారం తీసుకుని వేసుకుంటే మంచిది. ఎన్ని రోగాలకి ప్రధానంగా ఇవాళ మనిషి తన సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం కూడా ఈ నులు పురుగులే. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు ఈ దురదలు దద్దులు అంటే మోస్ట్ ఆఫ్ మనం ఇంకా వాటి మీద సస్పెక్ట్ చేయాల్సిన అవేనండి? సస్పెక్ట్ చేయటమేనండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ఏదో పెద్ద ప్రమాదకరమైన వ్యవహారం కాదు. ప్రతి 3 నెలలకి 4 నెలలకి పిల్లల చిరుతిళ్ళు అయి తింటుంటారు, వాళ్ళని అవాయిడ్ చేయలేం మనం. ఈ స్వీట్లు తింటారు, స్వీట్లు తినడం వల్ల నులు పురుగు రావడం కాదండి, స్వీట్ తినడం వల్ల అది ఇండైజేషన్ వస్తుంది, సరిగ్గా అరకపోవడం ఉంటుంది. ఈ అరకపోవడం వల్ల అక్కడ మనకి ఈ విధమైనటువంటి ఆ అక్కడ అరకపోని పదార్థం పెరుగుల్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి అక్కడ ఈ పారాసైట్స్ పెరగడానికి అవకాశం ఉంది. హలో, మాకు అమ్మకి 10 సంవత్సరాలు వయసు. ఎవరమ్మా? ఆడపిల్ల? ఆడపిల్లండి. ఉండొచ్చమ్మా, ఏముంది, దాదాపుగా 15 నుంచి 20 కేజీల వరకు ఉండొచ్చు. ఎంతకనే తక్కువ అంటారు 10 కేజీలకైనా? 10 కేజీలకైనా తక్కువ ఉండొచ్చు అంటారా? అది ఎంత? 15 కేజీలు ఉండాలమ్మా, 15 నుంచి 20 కేజీల వరకు ఉండాలి. హలో, పాప వయసు అంటే అడుగుతున్నారు డాక్టర్. 3 సంవత్సరాలు పాప. సమస్య చెప్పండి, సమస్య ఏంటో. ఇంకా పిల్లలున్నారమ్మా? ఇది ఒక్క పాపేనా మీకు? సరే, మీరు కొంచెం ఫోన్ కొంచెం గట్టిగా మాట్లాడండి, కట్ అవుతుంది మధ్యలో, సరిగ్గా వినపట్ల మాకు. మరి అక్కడ ఏం చేశారంటే, ఇంతకుముందు నులు పురుగులకి అక్కడ సొల్యూషన్ ఉంటుందండి, అంటే చిన్న సిరప్ లాగా ఉంటుంది, 10 ml బాటిల్, దాన్ని 3 రాత్రుల్లో వేసేయండి. మెడికల్ షాపులు అడిగితే నులు పురుగులకి అని చెప్పేసి ఇస్తారండి చిన్నపిల్లలకి నులు పురుగులకు మందు. మీరు కూడా వేసుకోండి ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ లెటర్ని ఎంతమంది వాడుతున్నారో అంతమంది కూడా తెచ్చుకుని నులు పురుగులకి మందు వేసుకోండి. పాపకు ఒకళ్ళకి వేసినంత వల్ల సుఖం లేదండి, అందరికి వేసుకోండి. ఎందుకంటే ఆ లార్వా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏర్పడుద్ది.
అమ్మా అలా కదమ్మా, ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పాప